నిబంధనలను పట్టించుకోరు, నాణ్యతతో సంబంధం ఉండదు, పనుల్లో జాప్యం జరుగుతున్నా జాగ్రత్తలు పాటించరు. అధికారులకు కాస్త అయినవారైతే చాలు, కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తున్నారు. ఆమ్యామ్యాలు అందితే అటువైపు కూడా చూడరు, కాసులుస్తే పనులు అప్పచెప్పేస్తారు. కోర్టులు హెచ్చరించినా అడ్డదారిలో పనులు చేయిస్తారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న గోల్మాల్ వ్యవహారంపై టీవీ ఫైవ్ ప్రత్యేక కథనం. శరవేగంగా అభివృద్ది చెందుతున్న రాజమహేంద్రవరం నగరంలో అభివృద్ది పనులు అంతే వేగంగా జరుగుతున్నాయి. రహదారులు, డ్రైనేజీ, పార్కులు, ఒకటేంటి వందల కోట్ల రూపాయల పనులు కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్ నిధులతో సాగుతున్నాయి. వీటిల్లో ఎక్కడా నాణ్యత కనిపించడం లేదు. నిబంధనలకు పూర్తిగా నీళ్లొదిలేస్తున్నారు. రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలు తూతూ మంత్రంగా పూర్తవుతున్నాయి. ఇటీవల నిర్మించిన రోడ్లు చిన్నపాటి వర్షానికే కంకర తేలుతూ దర్శనమిస్తున్నాయి. గడిచిన కొంతకాలంగా కార్పొరేషన్లో అవకతవకలు కోకొల్లలుగా ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. ఉన్న నిధులతోనే పనులు కొనసాగించాల్సి ఉంటుంది. దీంతో 3 నెలల నుంచి టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తోంది కార్పొరేషన్. ఈ వ్యవహారాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కింది స్థాయి సిబ్బంది. ఉన్నతాధికారుల నిర్ణయాలను సైతం బేఖాతరు చేసి సొంత నిర్ణయాలు తీసుకుని ఆన్లైన్లో జరగాల్సిన ప్రక్రియకు ఆఫ్లైన్లోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిబంధనలను తుంగలో తొక్కేసి కాంట్రాక్టులను మార్చేస్తున్నారు. రూల్స్ ప్రకారం టెండర్లో L1 కోడ్ చేసిన కాంట్రాక్టర్కే పనులు అప్పగించాలి, కానీ అలా జరగడం లేదు. రాజమహేంద్రవరం AV అప్పారావు రోడ్, మహాలక్ష్మి గుడి రహదారితో పాటు ఆ పక్కనే ఉన్న మరో రహదారి నిర్మాణాల కోసం ఆహ్వానించిన కాంట్రాక్టుల్లో భారీగా గోల్మాల్ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్ళు నాకంటే తక్కువ కోట్ చేసిన ఆయనకి టెండర్ ఇచ్చారు, దానివల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుంది. అది దీని కింద అధికారులు ప్రలోభాలకి లోనయ్యి ఇలా చేస్తున్నారు. ఇది కమిషనర్ గమనించవలసిందిగా కోరుతున్నాను. నగరంలో జరుగుతున్న ఎన్నో పనులపై పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. ఆర్ట్స్ కాలేజీలో వాకింగ్ ట్రాక్ నిర్మాణం విషయంలోనూ అదే జరిగింది. న్యాయబద్ధంగా టెండర్ కోడ్ చేసిన వారికి కాకుండా మరో కాంట్రాక్టర్కు పనులు కేటాయించారు. కమిషన్లు ఇచ్చిన వారికే పనులు కేటాయించారని కొందరు ఆరోపిస్తున్నారు. కాసుల కక్కుర్తి కోసం అధికారులే పరోక్షంగా కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శిస్తున్నారు. నగరపాలక సంస్థ రాజమహేంద్రవరంలో ఈ అధికారుల యొక్క పద్ధతి ఏం బాగలేదండి. వాళ్ళకి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకి ఒక విధంగా చేస్తున్నారు, అనుకూలంగా లేని కాంట్రాక్టర్కి ఒక విధంగా చేస్తున్నారు. మీ నిజాయితీగా పనులు చేస్తున్నా సరే మాకు ఆ టెండర్లు అవ్వట్లేదండి. ఎవరైతే వాళ్ళ మాట విని ఎవరైతే వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నారో వాళ్ళకే టెండర్లు కట్టబడడం జరుగుతుంది. మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి ఆ కాంట్రాక్టర్లు చేసింది ఏంటి, ఈ కాంట్రాక్టర్ చేయింది ఏంటి, కాంట్రాక్టర్ పని చెప్తే అతను బ్లాక్ లిస్ట్ పెట్టమనండి. పనులు చేయమంటున్నారు, పనులు చేయించుకుంటున్నారు, డబ్బులు ఇవ్వని పరిస్థితి వచ్చి కార్పొరేషన్లోని చాలా ఇబ్బంది పెడుతున్నారు. టెండర్ వేసిన కొంతమంది అధికారులు వాళ్ళ సొంత స్వయోభులాల ప్రయోజనాల గురించి ఎవరైతే లెస్ చేస్తున్నారో ఆ టెండర్ను పక్కన పెట్టి ఐఎస్ చేసిన వాళ్ళు కూడా ఎక్సెస్ చేసిన వాళ్ళకి టెండర్లు ఇచ్చేస్తున్నారు. అలాంటి సందర్భాలు 2 జరిగాయి కార్పొరేషన్లోని. కొంతమంది అధికారులు సొంతంగా కావాలని తన కాంట్రాక్టర్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడం గురించి ఈ పనులు చేస్తున్నారని మా కాంట్రాక్టర్లు అందరూ అభిప్రాయపడుతున్నాం. దీని మీద ఉన్నతాధికారులు విచారణ జరిపి మా అందరికీ న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. కార్పొరేషన్లో గందరగోళంపై కమిషనర్ సైతం సీరియస్ గానే ఉన్నారు. అయితే కింది స్థాయి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకోకపోవడంతో వారు చేసింది చెల్లుబాటు అవుతోంది. ఇష్టం వచ్చినట్టు నిబంధనలు మార్చేస్తుండటంతో కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు. దీంతో చాలా చోట్ల పనులు నిలిచిపోతున్నాయి. ఓవైపు కోర్టు ఆదేశాలున్నా పాత డేట్లు వేసి పనులు కానిచ్చే ప్రయత్నం కూడా జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం అంతా రూల్స్ ప్రకారమే జరుగుతోంది అంటున్నారు.